బదిలీలలు సర్దుకున్న సవాంగ్ పేచీపెట్టిన ప్రవీణ్ కీలక బదిలీల విషయంలో అనూహ్య మలుపులు సర్వీస్ కమిషన్ సారథిగా సవాంగ్ నియామకం డీమ్ టు బి రిటైర్డ్ క్లాజ్లో గవర్నర్కు ఫైలు రాజ్భవన్ ఆమోదంతో కథ సుఖాంతం అదే సమయంలో ప్రవీణ్ ప్రకాష్తో పేచీ కోరింది ఒకటైతే జరిగింది మరొకటని ఆగ్రహం ఢిల్లీకి వెళ్లేది లేదు పేచీలోనే ఉంటానని పట్టు సానుకూలంగా స్పందించకపోవడంతో ఢిల్లీకి ఉద్యోగ పోలీస్ సంఘాల నేతలు ఎక్కడ నిద్రపోతున్నారు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కనపర్తి శ్రీనివాసరావు టీచర్ల పదోన్నతుల సమస్యలపై తక్షణ చర్యలు ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల హామీ ఉపాధ్యాయ పదోన్నతల విధి విధానాలపై తక్షణమే చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి హామీ ఇచ్చారు ఆర్టీసీ అధికారుల నిర్ణయం సరికాదు సీఎం జోక్యం చేసుకోవాలి ఉద్యోగ సంఘాలు జేఏసీ ఆర్టీసీలో అదనపు ప్రయోజనాలు వదులుకున్న మెడికల్ అన్ఫిట్ ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇవ్వనడం సరికాదని ఏపీ పీటీడీ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక నేతలు పేర్కొన్నారు పంచాయతీరాజ్ శాఖలో పదోన్నతుల పండగ ప్రభుత్వం కొత్తగా మంజూరు చేసిన యాభై రెండు డివిజనల్ డెవలప్మెంట్ అధికారి పోస్టులతో పాటు జిల్లాలో ప్రస్తుతం ఖాళీగా ఉన్న డిప్యూటీ జెడ్పీసీఈఓ పోస్టుల్లో ఎంపీడీఓలకు పదోన్నతులు కలగనున్నాయి దీర్ఘకాలిక పోస్టింగ్లపై నిర్లక్ష్యమేళ జోన్ వన్ పరిధిలోని వైద్య సిబ్బంది ఆవేదన వైద్య ఆరోగ్య శాఖలో బదిలీలపై గందరగోళం ఏయు ఉద్యోగులకు జీతాలు రిటైర్డ్ హోల్డర్లకు పెన్షన్లు ఇవ్వాలి ఏయు గేట్ వద్ద సిఐటియు ధర్నా వీఆర్ఏల దీక్షలకు టీడీపీ నేత బుద్ధ సంఘీభావం ఆ ఉద్యోగుల వారసులకు ఉద్యోగాలు ఇవ్వలేం అదనపు ఆర్టీసీ ప్రయోజనాలు కల్పిస్తాం ఏపీఎస్ఆర్టీసీ ఒకే తరహా జిల్లా పోస్టుల విలీనం వ్యవసాయ అటవీ విద్యా వైద్య శాఖల్లో జిల్లా స్థాయి పోస్టుల విలీనం జిల్లా కేంద్రంలో వాటన్నింటికి ఒకే అధికారి ఒకే కార్యాలయం కొత్త జిల్లాల్లో కార్యాలయాలు అధికారుల విభజనపై కసరత్తు